ఉద్యమాన్ని మాట్లాడుకోలేము. శాస్త్రిగారు గారి పేరు లేకుండా తెలంగాణ సింగరేణి ఉద్యమాన్ని ప్రస్తావన చేసుకోలేము. శాస్త్రిగారు గారు ఆనాడే అమరుడయ్యాడు. కార్మికుల హక్కుల కోసం డబుల్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఆయన అమరుడయ్యాడు. అలాగే అదేవిధంగా ఇటీవల కాలంలోనే మన మధ్య నుంచి దూరమైనటువంటి మా సీనియర్ నాయకులు టీవీ చౌదరి గారు, అలాగే సిద్ధి గారు, వీళ్ళందరినీ గుర్తు చేయవలసినటువంటి గురుతర బాధ్యత నా పైన ఉంది. వారందరూ కృషి లేకుండా, వారందరి శ్రమ లేకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది కాదు. ఇవాళ మీరు చూస్తే, ఈ వేదిక పై నుంచి చూస్తుంటే, ఇంత జనాన్ని చూస్తుంటే నాకు నిజంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు నాకు తెలియదు, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఈ ఉదయ లక్ష మందితో చూస్తున్నట్టు మేము చూస్తే నాకు అంతకంటే సంతోషంగా ఉంది. ఎందువలన ఇవాళ చాలా మంది అవాకులు చవాకులు కాలుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇక పని అయిపోయిందని పెద్దలారా విమర్శలు చేసే మహానుభావులారా ఒక్కసారి కొత్తగూడెం గ్రౌండ్కి రండి. మీకు చేతనైతే లెక్క పెట్టుకోండి, తలలు లెక్క పెట్టుకోండి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏమిటో ఇక్కడ నుంచే మీకు సమాధానం చెప్తాం. ఓట్లలో గెలవచ్చు మీరు, డబ్బునిచ్చి గెలవచ్చు మీరు, అది మీ బలం కాదు, ఇది బలం, ఇది ప్రజాబలం. అందువలన వాళ్ళందరికీ ఇవాళ మనం ఒక లెసన్ చెప్పే విధంగా మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని విమర్శలు తెచ్చే వాళ్ళందరికీ ఒకటి నేను గుర్తు చేస్తా ఉన్నాను. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. తూర్పును సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి వెలుగు ఉంటుంది. కానీ మానవ జాతిలో ఎర్ర సూర్యుడు ఉదయించాడు. ఆ ఎర్ర సూర్యుడు ఎవరంటే కమ్యూనిస్టు. ఆ కమ్యూనిస్టు వల్లే వాళ్ళ సమస్త మానవాళికి ఒక వెలుగు రేఖలు ప్రసాదించబడుతున్నాయి. ఇది అవునా కాదా? కాదని అనగలుగుతారా? కమ్యూనిస్టులు లేకుండా ఈ ప్రపంచంలో ఏ హక్కు అయినా సాధించబడిందా అని నేను అడుగుతున్నాను. కమ్యూనిస్టు పార్టీ పుట్టుకతోనే ఎన్నో శాపాలు, ఎన్నో తాపాలు, ఎన్నో సరసాలను, ఎన్నో ఉరికంబాలు, అనేక ఆటుపోటులు, పుట్టుకతోనే గాయాలు. ఎదనుండా నెత్తురు గాయాలతో పుట్టిన బిడ్డ ఈ ఎర్రజెండా బిడ్డ. అయినా సరే చుట్టూ ఒంటి నిండా రక్తం ప్రవహిస్తున్నా సరే నిలబడింది, కలబడింది, తెరవబడింది. పేదలకు తన హక్కుల సాధన కోసం తిరుగుబాటును నేర్పింది. తుక్కు పిడికిలు బిగించబడి నిలదించింది. పేదల గుండెల్లో మాకంటూ ఒక జెండా ఉంది, అదే ఎర్ర జెండా. కష్టమైన నష్టమైనా సరే మా కోసం పోరాడే జెండా ఉంది, అదే ఎర్ర జెండా అని ఒక విశ్వాసాన్ని నెలగొల్పింది. నెలగొల్పడమే కాదు, ఇవాళ ఎర్ర జెండా మీరు చరిత్ర తీసుకోండి. మన భారతదేశంలోనే ఏ హక్కైనా ఎర్ర జెండా లేకుండా ఒక్క హక్కైనా సాధించారా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మనం 8 గంటల పని హక్కు అనుభవిస్తా ఉన్నాం. దేనివల్ల వచ్చింది, ఎలా వచ్చింది? మన పార్టీ మీద ఇష్టం లేని మిత్రులు కూడా నేను అడుగుతున్నా, 8 గంటల పని హక్కు వచ్చిందంటే మేడే అని మనం గర్వంగా చెప్పుకుంటా ఉంటామే, ఆ మేడేతో ఆనాడు అసూలు బాసినటువంటి అనేక మంది అమరులు పని హక్కు కోసం పోరాటం చేస్తే అసూలు బాసినటువంటి అమరులు రక్తంతో నుంచి తడిచినటువంటి ఆ గుడ్డ ఎర్రజెండా అయ్యి ఆ ఎర్రజెండా ఆధ్వర్యంలోనే ఇవాళ పని హక్కు మనం సాధించుకున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ మనం ఉన్నాం. ఈ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న తెలంగాణనా? ఇప్పుడున్న తెలంగాణ కోసం కష్టపడ్డాం, అందరం కష్టపడ్డాం. ఖమ్మం జిల్లాలో ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారి వాడికి వచ్చినప్పుడు ఆయన్ని పలకరించింది నేను, లేకపోతే పువాడు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పలకరించాం. అదే పద్ధతుల్లో పాదయాత్ర దాదాపు 550 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. నేను
మన అయోధ్యలో అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ మా ఆధ్వర్యంలో వేలాది మంది వచ్చారు. అంతకుముందు తెలంగాణ ఉలుసులేదు ఇక్కడ. అదేవిధంగా రాష్ట్రంలో నారాయణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అదేవిధంగా నేను ఉద్యమంలో తెలంగాణ కోసం నేను కూడా ఆమరణ నిరాదీక్ష చేసి జైలులో ఉండి కూడా 7 రోజులు జైల్లో నిరాదీక్షతో ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ దశాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. మా పేర్లలో ఊర్లలో మాకేం పర్వాలేదు, కానీ మనకి తెలంగాణ వచ్చింది. కానీ ఈ తెలంగాణ కంటే ముందు అసలు తెలంగాణ ఎలా వచ్చిందో నేను మీకు మనం అడుగుతున్నాను. అసలు తెలంగాణ ఆనాడు నిజాం నవాబు వ్యతిరేక పోరాటంలో దున్నేవాడికి భూమి కావాలి, వెట్టి చాకరీ రద్దు కావాలి అనే అనేక డిమాండ్స్తో తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ కోసం గట్టిగా రాలేదు, పిటిషన్తో రాలేదు. 4,500 మంది కమ్యూనిస్టు యోధులు, కమ్యూనిస్టు తల్లి బిడ్డలు తమ రక్తంతో ఈ తెలంగాణ గడ్డను ఎరుపెక్కించి ఎర్రగడ్డగా మార్చారు. ఆ క్రమంలో మనకి తెలంగాణ ఆనాడు సాధించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ మరలా ఇప్పుడు ఈ ఆధునిక రూపంలో ఈ తెలంగాణ మనకు పొందటం జరుగుతుంది. అందువలన ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఏది సాధించారు, ఏది జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకోండి. నేను ఇందా చెప్పిన 8 పని హక్కే కాదు. దున్నేవాడికే భూమి కావాలన్న నినాదంతో భూ సంస్కరణ చట్టం వచ్చింది. సింగరేణి కాలనీస్ కానీ లేకపోతే మరి ఎక్కడైనా సరే కార్మిక వర్గానికి మొట్టమొదటి సంఘం పుట్టింది ఏఐటీసీ. భారతదేశంలో మొట్టమొదటి సంఘం. బ్యాంకులు సంఘం పెట్టింది.